ప్రతిష్టాత్మక జరుగుతున్న సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు స్థానికవాసిగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కరోనా నిబంధనలకు అనుగుణంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని ఓటర్లు ధైర్యంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలను కోరారు. పూర్తి స్థాయిలో అధికారులు కోవిడ్ నిబంధనలకు లోబడి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మరి ఈరోజు పోలింగ్ అంతా కూడా జరుగుతూ ఉంది. పోలింగ్ స్టేషన్లలో మరి శానిటైజర్లు కానీ మాస్కులు కానీ అదేవిధంగా ప్లాస్టిక్ గ్లౌస్ కూడా ప్రతి ఓటర్కు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో పోలింగ్ స్టేషన్ల సంఖ్య కూడా పెంచి ఫిజికల్ డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఓటర్లందరినీ కూడా మరి పోలింగ్లో పాల్గొనే విధంగా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. చాలా చక్కటి పద్ధతుల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఎన్నికలు నిర్వహించినందుకు నేను అధికారులను కూడా అభినందిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఓటర్లందరూ కూడా దయచేసి పోలింగ్లో పాల్గొని ప్రజాస్వామ్య పరిరక్షణకు మంచి అభ్యర్థులను ఎన్నుకోవడానికి ఓటర్లు తప్పకుండా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. మరి సాయంత్రం దాకా సమయం ఉంది. ఇప్పటికే దాదాపు 40% పైగా పట్టణంలో పోలింగ్ జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి మీరు తప్పకుండా మీ మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాం. మరి ఓటర్లందరూ కూడా మంచి అభ్యర్థులు ఎన్నుకోవాలి. అభివృద్ధికి పట్టం కట్టాలి. సంక్షేమాన్ని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్య పరిరక్షణకు మంచి అభ్యర్థులను గెలిపించుకుటకు ఓటర్లందరూ కూడా ఓటింగ్లో పాల్గొనాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. పోలింగ్ పర్సంటేజ్ ఎంత పెరిగితే డెమోక్రసీ అంత బలపడుతుంది. పోలింగ్ పర్సంటేజ్ పెరగాలంటే ఓటర్లు ఇలా హాలిడే ఇచ్చింది ప్రభుత్వం. హాలిడే అనేటువంటిది పోలింగ్లో పాల్గొనడానికి ప్రభుత్వాలు హాలిడే ఇస్తూ ఉంటాయి. మనం హాలిడేను హాలిడేగా కాకుండా హాలిడేలో మీరు తప్పకుండా పోలింగ్ స్టేషన్కి వెళ్ళి మీ ఓటు వినియోగించుకోవాలి. ఉదయం పూట కొంత ముమ్మరంగా ఉంది. పోలింగ్ స్టేషన్లు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. కనుక మీరు ఇప్పుడు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి. ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా మహిళలు కానీ పురుషులు కానీ అందరూ ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ స్టేషన్కి రండి. ఇక్కడ అన్ని కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మంచి ఏర్పాట్లు అధికారులు చేశారు. భయపడాల్సినటువంటి అవసరం లేదు. అందరూ పోలింగ్ స్టేషన్కి వచ్చి మీ మీ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని కోరుతున్నాను.